మోదీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి రావాలనుకునే వారికి ఎప్పుడైనా బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అంటున్నారాయన. ఇక మతపరమైన రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటున్న మురళీధర్రావుతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. జాతీయ బీజేపీ ప్రస్తుతం తెలంగాణపై టార్గెట్ పెట్టారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఉన్నారు. రాష్ట్ర బీజేపీ చూసుకుంటే ముస్లిం కానీ లేక బీసీ రిజర్వేషన్లపైన కానీ ఎందుకు అడ్డు చెప్తుంది? మతపరమైన రిజర్వేషన్లకి బీజేపీ నో అంటుంది. ఒకటి, ఇది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చర్చలు, సూత్రాలు, భావన, వాటన్నిటి కూడా పూర్తి వ్యతిరేకం. సుప్రీంకోర్టు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఒక దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచిందో ఆ యొక్క దృక్పథానికి కూడా ఇది వ్యతిరేకం. సమూలంగా 70 సంవత్సరాల ముందు వరకు ఈ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏదైతే మతం ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఈరోజు వెనుకబడినటువంటి వాళ్ళు అని ఏదైతే రాజకీయాలు నడిపిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఉందో ఇది పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాలు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న ఈ రిజర్వేషన్లు, సో దీనిపైన పెద్ద పసలేదని చెప్పి ఇక్కడున్న ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి కేవలం తప్పుదో పట్టిస్తున్నారు, ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగంగా ఈ యొక్క విషయం నిలబడదు, ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. టీడీపీతో పొత్తు అక్కర్లేదని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు? టీడీపీ పరిస్థితి ఏంటి? ఈరోజు టీడీపీలో ఎన్నికెళ్ళినటువంటి ఏ నాయకులు టీడీపీలో ఉండట్లేదు. కాబట్టి టీడీపీ ఉనికి, టీడీపీ బలము, టీడీపీ యొక్క అంటే తెలంగాణలో ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీగా ఉండాలా ఉండద్దా అనేది నిర్ణయించేది భారతీయ జనతా పార్టీ కాదు. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలా, ఎన్నికల ముందుండేటువంటి పరిస్థితుల్లో కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ బలంగా ఉంటేనే పొత్తు పెట్టుకుంటారు ఎవరైనా అంతే. భారతీయ జనతా పార్టీ బలహీనమైన తర్వాత ఏ పార్టీ మాత్రం పొత్తు పెట్టుకోదు. ఉనికి కోల్పోయినటువంటి పార్టీలతో సిద్ధాంతంగా కలిసి ఉన్నప్పటికీ కూడా పొత్తు పెట్టుకోరు. మాజీ కాంగ్రెస్ నేతలు వీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో, కాకపోతే ఇక్కడ అంత గౌరవం లభించదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. దీనిపైన ఒకప్పుడు హైదరాబాదులో రజాకారులకు వ్యతిరేకంగా, నిజాము అత్యాచారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వాదులు అనేక ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళకు వందే మాతర ఉద్యమ చరిత్ర ఉంది. వీళ్ళందరినీ విశ్వసించేటువంటి కాంగ్రెస్ నాయకులు దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. మా పార్టీ సిద్ధాంతాన్ని, మా పార్టీ యొక్క నాయకత్వం యొక్క అభివృద్ధి ఎజెండాను స్వీకరించేటువంటి వాళ్లకు పూర్తి గౌరవం, సన్మానం ఉంటుంది. భవిష్యత్తులో పార్టీ పెరగబోతున్నది. ఎన్నికలు దగ్గర పడినప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అనేది అప్పుడు నిర్ణయిస్తామని చెప్పి మురళీధర్రావు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కలిసి హసీనా, టీవీ9 హైదరాబాద్.